భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండల కేంద్రం ప్రధాన రహదారిపై ధర్నా రాస్తా రోకో చేపట్టిన వ్యాపారస్తులు గోదావరి ఉప్పొంగి ఇండ్ల దుకాణాలు మునిగిపోవడంతో ఇంటి నష్టపరిహారంతో పాటు వ్యాపార దుకాణాలను నష్టపరిహారం ఇప్పించాలని ధర్నా చేస్తున్న వ్యాపారస్తులు నిలిచిపోయిన వాహన రాకపోకలు మాది రైస్ మిల్ సెంటర్. మేమందరం వ్యాపారస్తులు. మా పూర్తిగా షాపులన్నీ మునిగిపోయాయి. లక్షల్లో నష్టం జరిగింది. కానీ మేము అధికారులు ఇంతవరకు మా దగ్గరకు రాలేదు, పట్టించుకోలేదు. 10 రోజులు అవుతుంది. ఆ బురద క్లీన్ చేసుకోవడానికి కూడా మాకు కరెంటు లేదు, నీళ్లు లేవు. చాలా అవస్థలు పడుతున్నాం. కట్టుబడడంతో ఇలా తిరుగుతున్నాం రోడ్ల మీద. కనీసం మా రోడ్డు మేంచి ఆర్టీఓ గారు, ఎమ్మెల్యే గారు, ఎంఆర్ఓ గారు, సబ్ కలెక్టర్లు అందరూ తిరుగుతున్నారు. కుయ్యి అని తిరుగుతున్నారు. కానీ ఒక్కరు కూడా ఆగలేదు. కనీసం మీరు బతికారా సచ్చారని అడగలేదు. కనీసం మీకు ఎంత లాస్ వచ్చిందని అడగలేదు. కనీసం మా దగ్గర అస్సలు ఆగలేదు. ఈరోజు మేము వచ్చి ఇక్కడ ధర్నా చేస్తే వచ్చారు. అది కూడా ఎంఆర్ఓ గారు రాలేదు, ఆర్టీఓ గారు రాలేదు. ఒక ఆర్ఐ గారు వచ్చిండు. వచ్చి మేము వచ్చి మీకు సర్వే చేసే సంస్థలు కానీ 90% కూడా మునిగిపోయింది. ఎవరి పరిస్థితి అయినా అదే 95% కూడా మునిగింది. అందరికీ నష్టపరిహారం ఇచ్చి ఊరి నుంచి పంపించేయండి. ఈ బాధలు ఎవడు పడలేడు. రైతులు, వ్యాపారస్తులు అందరూ కూడా నిండా మునిగారు. మమ్మల్ని అయితే కాపాడండి. ఈ మీడియా ద్వారానే జరిగింది. అధికారులు అయితే ఎవరు పట్టించుకోవట్లేదు, గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. ఈ మీడియా సహకరించి దయచేసి చేతులు జోడించి మొక్కుతున్నాం. అందరినీ కాపాడే బాధ్యత మీడియాదే. మీరు ఎవరికైతే పంపిస్తారో అందరితో పంపించండి.